లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిణతి శ్రీ కోన రఘుపతి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా బాపట్ల శాసనసభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ జనక్ ప్రసాద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రమేష్ నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నేత. ఇక శ్రీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, మహబూబాబాద్ లోక్సభ సభ్యులు, వారు ప్రముఖ విద్యావేత్త కూడా, ఇక టీఆర్ఎస్ నేత. ముందుగా తెలంగాణ టీడీపీ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? తెలంగాణలో మరికొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉందని, అయితే వ్యూహాత్మకంగా వారు టీఆర్ఎస్ అసెంబ్లీ కౌన్సిల్లో గనక ఎమ్మెల్సీలు అందరూ, 4 MLCలు సమావేశమై మేము టీడీపీని విలీనం చేస్తున్నామని లేఖ రాసి ఇచ్చినట్లుగా ఆ స్వామిగౌడ్ చైర్మన్కి, అలాగే ఇక్కడ కూడా తెలంగాణ అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికి 7 అయ్యారు, ఇంకొక 2-3 చేరితే ఆటోమేటిక్గా 2/3 అవుతారు కాబట్టి మెజారిటీ మాదేనని చెప్పి వీళ్ళు ఉత్తరం రాసి తీర్మానం చేయడం ద్వారా అనర్హత వేటి నుంచి, అలాగే ఫిరాయింపుల సమస్య, ఉప ఎన్నికల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందా? అది సాధ్యమేనా కాదా? రఘుపతి గారు, మీరేమంటారు? మీ అక్కడ అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్య పక్కన పెడితే, ఇక్కడ మీరు ఎట్లాగో ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి మీకు ఆ ఇబ్బంది లేకుండా పోయిందేమో, మీరేమంటారు దీని మీద? తెలంగాణలో చాలా ఆచితూచి అడుగులు వస్తున్నటువంటి పరిస్థితి పార్టీది. మరి కొత్తగా ఆవిర్భవించిన పార్టీ, ఇక్కడ నుండి ప్రజల మనోభావాలు, ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసుకుంటుంది. పార్టీని సంస్థాగతంగా మరి పటిష్టం చేసుకోవాలన్నటువంటి దీంతోనే కొంత సమయం తీసుకొని వెళ్తున్నటువంటిది మనం గమనించాం. ఈరోజు మీ పార్టీ వెళ్ళిపోయారు ఆల్రెడీ, వాళ్ళు కూడా రాసి తీర్మానం చేసి ఇక్కడ అదే చెప్పేది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ప్రజల్లో ఇంకా ఆ ఒక తెలంగాణ ఆ ఉద్వేగం నుంచి బయటకి పూర్తిగా వచ్చినట్టుగా అనిపించదు. మొన్న రిజల్ట్స్ చూసిన తర్వాత మనం అలాగే భావించాల్సి వస్తుంది. ఈరోజు రాజకీయాల్లో ఒక డబుల్ స్టాండర్డ్స్, అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడటం, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడటం, ఈ ద్వంద్వ వైఖరి వల్లనే ఆ పార్టీలకి నష్టం జరుగుతున్న సంగతి కూడా ఇవాళ మనకి కళ్ళకు కట్టుగా కనబడుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి అక్కడ ఒక రకమైన స్టాండ్ తీసుకుని ప్రతిపక్షాలని గుంతునొక్కేటువంటి కార్యక్రమం చేస్తూ, ప్రతిపక్షాలతో అసలు పని లేదు, మాకు అధికార బలం ఉంది, మాకు సంక్షేమ ఉంది, మేము ఏమన్నా చేస్తామన్నటువంటి ధోరణిలో అక్కడ పోతూ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతిపక్షాలని గుంతునొక్కేస్తున్నారు, మా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నారని గగ్గోలు పెట్టడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మనం నువ్వు నేర్పిన విజయ నేరజాక్షాన్ని మనం ఏది నేర్పుతో అది మళ్ళీ వెనక్కి వస్తుందన్న సంగతి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి బాగా అర్థమవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈరోజు సరే ఇక్కడ కొంతమంది మిగతా ఎమ్మెల్యేలు కూడా కలిసి వాళ్ళంతా లెటర్ ఇచ్చేస్తే రాజకీయ పార్టీలకి ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఖచ్చితంగా అది టెక్నికల్గా నిలబడదేమో అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదేమైనప్పటికీ దీన్ని ప్రోత్సహించడం అనేది, ఎవరికి అనుకూలంగా వాళ్ళు ప్రోత్సహించడం అనేది ఒక మంచి పద్ధతి కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే వివేక్ గారు అసెంబ్లీ మన జిహెచ్ఎంసి ఎన్నికల ముందు వరకు ఘాటుగా మాట్లాడుతూ అసలు వేరే తెలుగుదేశం నాయకులాగా మాట్లాడి సడన్గా ఎట్లా ఇప్పుడు అంతా తెలంగాణ అభివృద్ధి ఇవన్నీ ఎట్లా కనపడతాయి? అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రజల దగ్గర నుంచి కూడా ఒత్తిడి వస్తూ ఉంటుంది, నాయకుల దగ్గర ఎస్పెషల్లీ ఏమేమి చేయలేకపోతున్నాం. ఈరోజు చూడండి, జన్మభూమి కమిటీలు చిన్న పని కూడా, ఒక పెన్షన్ రిలీజ్ చేయాలంటే కూడా ఏపీలో జన్మభూమి కమిటీ అని చెప్పి ఒక సర్పంచ్కి గెలిచినటువంటి సర్పంచ్కి గౌరవం లేదు, వాళ్ళకి అధికారాలు లేవు, ఎంపీటీసీకి అధికారాలు లేవు, ఎమ్మెల్యేలకు చెప్పని చెప్పక. మీ మీద కూడా ఒత్తిడి వస్తుందా పోదాం సార్ అని? ఖచ్చితంగా ఒక రకమైనటువంటి చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏ రకంగా నాయకులు, అంటే మేమంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని కాబట్టి ఈ పరిస్థితులు ఎప్పుడు మేము చూస్తూనే వచ్చాం. ఈరోజు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే దీంట్లోంచి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏది కరెక్ట్, ఏది అధికారంలోకి వెళ్ళాలా వద్దా అనేది ఒక మేమంశంలో ఉంటారు. దాన్ని కంటిన్యూస్గా వాళ్ళు పార్టీ హైకమాండ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుండాలి, కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, అవసరమైతే మీటింగ్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని దానికి ప్రిపేర్ చేయాలి. మైండ్ సెట్ని ప్రిపేర్ చేయకపోతే చాలా కష్టమైన పరిస్థితి ఈరోజు. చాలా ఇక్కడ వివేక్ గారి కేసులో వాళ్ళు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళంతా అనుచరులతో మీటింగ్ పెట్టుకుంటే ఎవరు వద్దాం లేదంట, వెళ్ళిపోతాం. ఇక్కడ నేను మన స్టూడియోలోనే వివేక్ గారితో నేను కూడా ఒక 2 సందర్భాలు కలిసి మాట్లాడింది. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేవాడు మాటలలో. తనకి ఇది ఒక రకమైన షాకే. ఆ ఒక సీటు కూడా పొరపాటులేదు వచ్చినట్టుగా వచ్చింది తప్పించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి ఫీలింగు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఆ తర్వాత క్రమంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఏ రకంగా అక్కడ షిఫ్ట్ అయిపోవటం, ఇవన్నీ చూసాక ఇక్కడ నుండి క్యాడర్లో
ఒక మనోధైర్యం కోల్పోయినట్టుగానే కనబడుతూ ఉంది. ఆ క్రమంలో ఈరోజు నిన్న లోకేష్ చూసాం, ఏదో స్టేట్మెంట్ ఇస్తూ ఇక్కడి నుంచి వాళ్ళు భయపడి ఓటు వేశారని. ఇది చాలా సిల్లీగా ఉంది ఆ స్టేట్మెంట్ కూడా. ఎవరు భయపడి వేసేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా ఒక సంఘటన నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. నేను ఎమ్మెల్యే అయినటువంటి నెల రోజుల్లో నాకు ఫెలిసిటేషన్ చేస్తారు ఇక్కడ నాకు ఇండస్ట్రీ ఉంటుందో, ఉపల్ ఇండస్ట్రీ ఏరియా వాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి మూడ్ చాలామంది నన్ను ఎంక్వైరీ చేస్తారు, ఎలా ఉంటుంది అక్కడికి వస్తే, ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితులు ఏంటివి అనేటువంటి. ఒక సంవత్సరం తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వస్తే అదే వాళ్ళు ఏదో మీటింగ్లో నేను చీఫ్ గెస్ట్గా పిలిచి అక్కడ మాట్లాడితే దేవర్ ఎక్స్ప్రెసింగ్ దే సో కంఫర్టబుల్ అండ్ కరెంట్ పొజిషన్ చక్కగా ఇంప్రూవ్ అయింది. గతంలో ఏవైతే టీఆర్ఎస్ వాళ్ళు బలవంతంగా చందాలు వసూలు చేశారని అవన్నీ మేము చెప్పిన కంప్లైంట్లన్నీ ఎక్కడికి పోయో తెలియదు. ఇప్పుడు ఎక్కడ కూడా చాలా స్మూత్గా జరుగుతుంది అని ఒక సర్టిఫికేట్ వాళ్ళంతా వాలంటరీ వాళ్ళు ఇవ్వటం మరీ ప్రత్యేకించి చెప్పకూడదు. కమ్మ సామాజిక వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఆ రోజు వెళ్ళిపోతామని మాట్లాడిన వాళ్ళే వాళ్లే ముందుపడి మేము చాలా కంఫర్టబుల్గా ఉన్నాం అనేటువంటి మాట మాట్లాడుతుంటే నాకు చాలా టీఆర్ఎస్ గెలిచారు కొందరు. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఎంత చేంజ్ ఉంది అక్కడికి ఇక్కడికి అనేది. ఇంకొక విషయం కూడా మాట్లాడాలి. ఒక లీడర్షిప్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్, చంద్రశేఖర్ రావు గారు రిజల్ట్స్ వచ్చినటువంటి తర్వాత ఆయన అడ్రస్ చేసింది, ప్రెస్కి అడ్రస్ చేసింది ఒకసారి మీకు గమనిస్తే, ఆయన ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఏం చెప్పాం మనం ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు, అంటే ఎలక్షన్ల ధోరణిలో ఒకటి రెండు ఎక్కువే మాట్లాడేస్తాం కానీ ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని మేమన్నీ చేసాం తప్పనిసరిగా వీటన్నింటి కూడా నెరవేరుస్తాం అని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి కార్పొరేటర్స్ ఎవరైతే గెలిచారో ఈరోజు వాళ్ళందరి మీద బాధ్యత ఉంది. ఏ ఒక్క సిటిజన్ కూడా వెళ్ళి ఇంటి కోసం దరఖాస్తు పెడితే లంచం ఇవ్వకుండా వాళ్ళు ఇంటి దరఖాస్తు తీసుకువెళ్ళగలిగితే, పర్మిషన్ తీసుకువెళ్తే అటువంటి రోజు కావాలని నేను కోరుకుంటున్నాను కూడా ఒక మాట మాట్లాడారు. అంటే ఇదే దీన్ని మీరు అక్కడ కంపేర్ చేసుకుంటే మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ కాన్ఫరెన్స్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏం సందేశం ఇచ్చారండి అక్కడ మాకు? ఏ ముఖ్యమంత్రి గారు, మీరు క్లారిటీ చెప్తా. మా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అక్కడ వారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? మేము ఓడిపోతే పోవాల్సింది కార్యకర్తల దగ్గరికి, అందుకని మా కార్యకర్తలు ఏమడిగినా సరే అది రాజ్యాంగం బాధమా కాదని కూడా అనవసరం. మీరు చేయాల్సింది అనేటువంటి ఒక స్టాండ్ తీసుకుని ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషిని మాట్లాడుతూ ఉంటే మరి ఏ రకమైనటువంటి సంకేతాలు వెళ్తాయి, రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ఊహలో ఈరోజు కింద ఉన్నటువంటి కేడర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమూలంగా పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ ఏదో మాట్లాడినా ఒక్కసారి ఒక నెల రోజులు ముందుకు వెళ్ళి మాట్లాడితే, ఏ రోజైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావట్లేదు అక్కడ వెళ్ళిపోయారనేటువంటి దాని రాంగ్ దీంట్లో మన పార్టీ పోయింది, మేము కూడా ఒక రకంగా దీంట్లోకి వెళ్ళిపోయాం అనేటువంటి మాట మరి ప్రైవేట్ టాక్స్లో చాలాసార్లు మాట్లాడాడు. రైట్. ఈరోజు ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది. రైట్. జనకప్రసాద్ గారు ఏమంటారు? నిజంగానే టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా కేసీఆర్ కుటుంబంలో ములసం వస్తుందా ఇట్లా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వల్ల టీడీపీ ఎమ్మెల్యేలంతా నిజంగానే విలీనమయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? సార్, ఇప్పుడు చట్ట ప్రకారంగా వాళ్ళు వేరే గ్రూప్గా ఉండమని చెప్పినా 2/3 మెజారిటీ అన్నది రాజ్యాంగబద్ధం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ చిన్న లిటిగేషన్ ఉంటుంది, మనం కౌన్సిల్ అప్పుడు చూసాం కదా, 4 ఎమ్మెల్సీలు తీర్మానం చేసి కలిసిపోయామని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి 1995 తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుని ఎదిరించి కొత్తగా పెట్టుకున్నారు, అంటే పెట్టుకోలే చీల్చారు. ఎన్టీ రామారావు గారు వెనకాల 35 మిగిలిపోయారు. వీళ్ళు మాదే మెజారిటీ పార్టీ అని చెప్పి డిక్లేర్ చేశారు. అయితే అప్పుడు పార్టీ మొత్తంగా వచ్చింది, ఎమ్మెల్యేలు పార్టీ మొత్తంగా. అయితే ఇక్కడ ఎమ్మెల్యేల వరకే వీళ్ళు ఇక్కడ తీర్మానం చేసి వస్తే చెల్లుతుందా లేదనేది ఒక ఆస్పెక్ట్. అయితే అట్లాంటి సందర్భం కూడా ఉంది అని చెప్తున్నారు. అక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షులు వచ్చింది కాబట్టి పార్టీ అధ్యక్షుడు చెప్పిందే ఫైనల్. ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే మిగిలిపోయి పార్టీ అధ్యక్షుడు చట్ట వ్యతిరేకం అంటే ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైంది. ఎందుకంటే వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. ఫిరాయింపు అయితే మీరు చెప్పింది రైట్, కానీ ఫిరాయింపు ఆ పొజిషన్ చీరిక కూడా మొత్తం విలీనం అయిపోయిన రాసిచ్చేస్తే పార్టీ ఇవ్వాలి, ఎమ్మెల్యేలకు ఏముండదు. కౌన్సిల్లో ఇచ్చారు, అట్లా కౌన్సిల్లో ఇచ్చినప్పుడు కూడా దాన్ని క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి నడుస్తుంది. ఇక్కడ మాత్రం ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఇక్కడ క్వశ్చన్ చేస్తే పోదు. స్పీకర్ ని మేము ఎక్కడ అడుగుతామని హైకోర్టు అంటుంది కదా, స్పీకర్ ఎక్కడ అడుగుతామని హైకోర్టు అంటుంది కాబట్టి ఇంటర్వ్యూ కాదు కాబట్టి వాళ్ళు చదువుకొని పోతారు తప్ప రాజ్యాంగ ప్రకారంగా న్యాయంగా చెల్లదు. ఒకటి ఏదో ఒక టైం లోపల స్పీకర్ని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. గుర్తున్న పార్లమెంట్ లో సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తే ఆ పార్లమెంట్ స్పీకర్ సుప్రీంకోర్టు నోటీస్ని చింపి పాడేసింది. అటువంటి పరిస్థితి ఉన్న స్పీకర్లు ఉంటే ఏం కాదు, ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఫిరాయింపుల్ని రాజ్యాంగం ఒప్పుకోదు, లేని పక్షంలో అథారిటేటివ్గా నడిపించుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్లా మారే పరిస్థితిని మీరు కూడా గతంలో చూశారు. 1978
52 మంది జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారు. 60 మంది గెలిచినారు. 50 మంది 60 మంది 60 మందిలో లాస్ట్కి ఇద్దరు ముగ్గురు మిగిలినారు. అందరూ చెన్నారెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో పోయినారు. తర్వాత జరిగిన ఎన్నికల లోపల ఆ పార్టీ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిండ్రు, ఎన్టీ రామారావు గారు హర్యానాలో కూడా అట్లా పార్టీ పూర్తిగా ఫిరాయించిపోయినాక ఆ తర్వాత ఎన్నికల్లో మాత్రం గెలవలేదు. ఒకవేళ ఇవాళ కంఫర్టబుల్గా ఉందని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తీసుకొని టీఆర్ఎస్ అయినా భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అధికారం ఉన్నప్పుడు కొంత భయము బాధ ఉంటుంది. ఇప్పుడు వివేక్ గారు ఉన్నారు, ఇంత స్ట్రాంగ్గా టీడీపీని సపోర్ట్ చేసిండ్రు. ఆయన ఏదో 5-6 అంతస్తులు బిల్డింగ్ కట్టినట్టు వాళ్ళ అమ్మకాల మీద అది చట్ట వ్యతిరేకమని కోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూలగొడతామని అంటారు. కొన్ని కోట్ల రూపాయలు కూలి నాశనం అయితే కాబట్టి కడితే ఏం పోద్దని కలిసిండ్రు. అభివృద్ధి అనేది 10 రోజుల కిందకి ఇప్పటికి ఏం పెద్ద అభివృద్ధి జరిగిపోయింది. అప్పుడు అభివృద్ధి లేదన్న వివేక్ ఇవాళ బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామని పోతామంటే వ్యక్తిగతంగా భయపడో, నష్టమైతేనో, ఆర్థికంగా చితికిపోతామనో వాళ్ళతో ఆటోమేటిక్ గవర్నమెంట్ కలుస్తారు. అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. గతంలో ఎన్నో చోట్ల కూడా మనం చూసినాం. రమేష్ గారు, మనందరికీ తెలుసు ఒక సామెత, పెరుగుట విరుగుట కొరకు అనేది కూడా ఒకటి ఉంది. ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత చాలా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారు అని అనుకున్నారు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఆదర్శవంతంగా, రాబోయేటువంటి ఆశాజనకంగా ఉండేటట్లు, ఆశలు కల్పించే విధంగా మాట్లాడుతూనే ఉంటాడు. దాని విషయంలో అందరికన్నా కూడా ఎక్కువగా మెప్పించి ఒప్పించగలిగేటువంటి నేర్పరి ఆయన. అందుచేత ఈ యొక్క రాష్ట్రంలో అందరూ కూడా అత్యధికంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పట్టం కట్టినటువంటి మాట వాస్తవమే. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు చేర్చుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ కారణం చేత చేరుస్తున్నారు, ఏ విలువలకు లోపడి చేరుతున్నారు, వీళ్లకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేరుతున్నారంటే జిహెచ్ఎంసి ఎన్నికల ముందర కాదా? వీళ్ళు ఇదే కేసీఆర్ గారిని మొన్నటి వరకు వివేక్ గారు ఈ విధమైనటువంటి డిబేట్స్లో ఏ విధంగా ప్రశ్నించాడు, ఏ విధంగా ఎత్తిపోసాడు మనందరం కూడా పరికించి చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తులను చేర్చుకొని రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? ఇంకొక విషయం ఏంటంటే, ప్రాంతీయ పార్టీ అంటే బీజేపీ చెబుతుంది కానీ బట్ అస్సాంలో అరుణాచల్ ప్రదేశ్ సరే, అస్సాంలో కూడా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ చేర్చుకుంది. అది ఎట్లా? వాళ్ళందరూ కూడా పార్టీ మూకుమ్మడిగా వచ్చి ఒకేసారి ఆ యొక్క నాయకత్వం మీద వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత రావట్లేదు. మన పరిస్థితి ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ లో స్పీకర్ గారిని వాళ్ళకు వల్లే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మంత్రి, మాజీ మంత్రి, అతను అవిశ్వాస తీర్మానం పెట్టి వంతాడు వచ్చి చేరారు. ఇంకొక విషయం ఏమంటున్నానంటే, నేను వంతాడు కూడా చేరటానికి వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఐడియాలజికల్ గా రాజ్యాంగం మార్చి తీసుకుంటో దాని స్ఫూర్తికి వ్యతిరేకం కాదని చెప్పాలని. మేము ఎక్కడే గానీ స్ఫూర్తికి విఘాతంగా గానీ వ్యవహరించాలనుకుంటే చాలా రాష్ట్రాలు మా జాబితాలో మేము ప్రోత్సహించలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ స్పీకర్ ని వాళ్ళు తొలగించిన తర్వాత జరిగినటువంటి చెప్పండి, అంటే వీరభద్ర సింగ్ తప్పు చేయలేదు? చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు పోలిక పెట్టద్దు దయచేసి, వీరభద్ర సింగ్ కి కేసీఆర్ కు పోలిక పెట్టద్దు దయచేసి. దేనికి అది మాట్లాడండి, చెప్పండి. జయలలితని, చంద్రబాబుని, కేసీఆర్ ని, వీరభద్ర సింగ్ ని ఎవరైతే ముఖ్యమంత్రులు మీ పార్టీకి సంబంధం లేకుండా దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ గ్రిప్ లో పెట్టుకోవడం కోసం అథారిటీ బెదిరిస్తే బెదిరిపోయే నాయకులా? ఒకప్పుడు జాతీయ రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తులు ఆ విధంగా ఇప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా ఎమ్మెల్యేలు బెదిరియపోతే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్ పెట్టి రాష్ట్రం కొత్తగా విడిపోయినటువంటి సమస్యలో కొత్త రకాలైనటువంటి ఆధిపత్యం కోసం సమస్యలు సృష్టించుకోవద్దని ఒక సలహా మాత్రమే. మీరు ఏమన్నారు, మీ నాయన నరసింహారెడ్డి గారు ఏమన్నాడు, నేరం చేసిండు తప్పకుండా ఆయన జరిగిపోతాడు, బ్రహ్మాదులు వచ్చినా కూడా చంద్రబాబు నాయకుడే పోయి కౌగులించుకున్నాడు. చంద్రబాబు ఏమన్నాడు, సెక్షన్ 8 ఇక్కడ అమలుపరచాలా, నన్ను ట్యాంపరింగ్ చేసిండు నా ఫోన్ ని, కాబట్టి ఖచ్చితంగా కేసు పెడతాను, నేను మీద కేసు చెప్పండి. అంటే వాళ్ళిద్దరిని దగ్గర పెట్టి గ్రామాల్లో పంచాయతీ చేసినట్టు
మోడీ గారు పంచాయతీ చేసి వాళ్ళిద్దరు రాష్ట్రాల్లో ప్రజల మధ్య అనైక్యత విభజన చెప్పారు పెద్దల మాత్రం. అంటే నువ్వు కూడా మీ గ్రామంలో ఒక సలహా ఇస్తావు, తమ్ములు కొట్టుకుంటారు, కుటుంబ కలహాలు వస్తాయి. ఇది సీతారాం నాయక్ గారు సమాధానం. ఒకటి ఏంటంటే ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ప్రాంతీయ పార్టీలో నాయకుడు మీద ఆధారపడేటువంటి పార్టీలు, ఈ జాతీయ పార్టీలు ఐడికల్ ఐడియాలజికల్ కమిట్మెంట్ తోటి పనిచేసేటువంటి పార్టీలు కాబట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది రాదు. ఈరోజు ఎంతో కొంత ఉంది కదా, ఆ రోజు పూర్తిపోయి ఉండొచ్చు. కమ్యూనిస్టులు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంతో కొంత అధికారం లేకపోయినా కూడా జెండా పట్టుకుని 30 సంవత్సరాలు నడుస్తున్నారు రోడ్ల మీద. కానీ అధికారం మీరు ప్రతిదాన్ని మీరు ఏ రోజు సమర్థించాలని నేను అనుకుంటున్నా. తేడా కనపట్లేదు మా పోటీ అన్ని పార్టీల మధ్య, గుడ్డి కన్నా మెల్లమేలే కదా, బెటరే కదా. కానీ నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీని సమూలంగా ఏదైతే ఉందో అది మాత్రం ఆత్మహత్య సదృశ్యం. ఇది రాబోయే రోజుల్లో ఇతనికి కూడా జరగబోదు. ఆ రోజు అసెంబ్లీలో గగ్గోలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఈటెల రాజేంద్ర గారిని మాట్లాడిన మాటలకు సభ్య సమాజం అంతా కూడా బాధపడింది. ఆ రోజు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మాలాంటి వాళ్ళు కూడా బాధపడ్డారు, అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా. కానీ ఈ రోజు చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉండవు, హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్పనిసరిగా. అది తప్పనిసరిగా కేసీఆర్ పార్టీకి రాబోతుంది. సీతారాం నాయక్ గారు సమాధానం చెప్పాలి. ఇటన్నిటికి కొత్తగూడెం నుంచి రాము గారు లైన్ ఉన్నారు. రాము గారు నమస్కారం, మాట్లాడి రాము గారు. హలో, గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు, మాట్లాడండి సార్. మరి ఎవరైనా చేర్చుకోవడం తప్పు తప్పే కానీ మరి ఏపీలో కూడా చేస్తారు కదా పని. అదే కదా, అదే సమస్య వచ్చి పడింది. రైట్, కర్ణాటక విద్యాసాగర్ గారు తెలుగుదేశం నేత లైన్లో ఉన్నారు, తెలంగాణ టీడీపీ నేత. విద్యాసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోయిందని చెప్పేసి వివేక్ మొన్నటి వరకు ఏం మాట్లాడారండి వివేక్ గారు? మీరు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళ అవసరాల గురించి పోతూ పార్టీ లేదు, పార్టీ లేదు, ఇంకేదో అని చెప్పి మాట్లాడిపోతున్నారు. సరే కానీ పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం లేని తెలంగాణలో ఇంకా టీడీపీ ఏముంటుందని బాధపడ్డాడు కదా ఆయన కూడా. చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పారు, మీకు ఎప్పుడు అవసరం ఉంటే నేను వస్తాను, నేను ఉన్నాను, మీకు అండగా ఉంటాను అని చెప్పేసి. వీళ్ళంతా వీళ్ళే కావాలని పోవాలని ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఈ పార్టీ మీద అబండాలు వేస్తున్నారు. ఒకటి అండి, మొదటి నుంచి సెంటిమెంట్ మీద గెలిచిన పార్టీ, రెండోసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో మందిని కొని గెలిచిన పార్టీ, మూడోసారి మొన్న ట్యాంపరింగ్ తోటి గెలిచిన పార్టీ. ఈ పార్టీ ఈ రోజు ప్రజలంతా అయితే ఒకటే మాట్లాడుతున్నారు, ఒక ట్యాంపరింగ్ తోటి గెలిచిన పార్టీ. నేను ఈ రోజు దీన్ని ప్రజలు దీన్నే ఏదో పెట్టుకొని బూచిగా చూపెట్టి ఇంకా పార్టీ అయిపోయింది, పార్టీ అయిపోయింది అని అంటే ఎట్లా? నిజంగా 100% ట్యాంపరింగ్ తో గెలిచిన పార్టీ వాళ్ళు. ఎప్పుడైనా సరే ఎలక్షన్లు కలెక్షన్లు, కేసీఆర్ గారికి ఇంకో అదే లేదు. ప్రతిసారి ఎందుకు బై ఎలక్షన్లు కోరుకుంటుండే అతను? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉప ఎన్నికలు పోయినటువంటి సమయంలో వచ్చినటువంటి ప్రజాదరణ కావచ్చు, కేసీఆర్ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజాదరణ కావచ్చు, ఏదైనా శాశ్వతం అయితే కాదనేటువంటి విషయాన్ని మనం మళ్ళా చూసాం. ఆ విషయాన్ని కూడా వీళ్ళు రైట్ సీతారాం నాయక్ గారు చెప్పండి, ఏంటి మొత్తం టీడీపీని మొత్తాన్ని విలీనం చేసుకోబోతున్నారా, ఏం జరగబోతోంది తెలంగాణ శాసనసభలో? ఇప్పుడు టీడీపీని విలీనం చేసి ప్రభుత్వానికి ఏమైనా ప్రమాదం ఉంటే మీరు అన్నట్టు భయమో భక్తి ఏదో చేసి విలీనం చేసుకోవచ్చు. అంటే ఉప ఎన్నికలు అవసరం లేకుండా? ఏ ఉప ఎన్నికలు? వీళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలు గొడవ లేకుండా కౌన్సిల్లో చేసినట్టు ఇక్కడ కూడా అట్లా చేయొచ్చు అని చెబుతారు కదండి. ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా 3.5 సంవత్సరాలు ప్రభుత్వం, దాదాపు ఇక 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ఓకే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, గతంలో పార్టీలు ఉన్నట్టుంటే ఒకటే రాష్ట్రం ఉంటే అది వేరు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది పూర్తిగా, రాష్ట్రం సపరేట్ తెలంగాణ ఏర్పడ్డది. ఆ తెలంగాణలో ఆ రోజు ఎవరైతే ఇంత సహాయ సహకారాలు అందించినంత వాళ్ళు చేయాలి, ఒక కేసీఆర్కి ఒక ఆసరగా ఉండి మనం కొంత పని చేయాలన్నటువంటి ఆలోచనతో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే భయం భక్తి రేపు ఒక ఎమ్మెల్యేని గెలిపించినటువంటి ఒక 80,000-90,000 మంది ఓటర్లు గెలిపించినాక ఇక భయభక్తులతో వస్తే ఎక్కడైనా రేపు కూడా అట్లనే చేస్తారు వాళ్ళు, ఇక్కడ ఉన్నా చేస్తారు, అక్కడ ఉన్నా చేస్తారు అటువంటి ఎమ్మెల్యేలు. అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం పైన వాళ్ళకు ఆకాంక్ష ఉంది, దాన్ని అభివృద్ధి పరచడానికి వాళ్ళకు కావలసినటువంటి ఏదైనా ఉంటే చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. దీన్ని భయానికి ఇప్పుడు ఏ పార్టీలో జరగలేదు.
ప్రజాస్వామ్యం ఆ విసులుబాటు ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? వాళ్ళని అడగక కేసీఆర్ తీసుకున్నాడు, కేసీఆర్ తీసుకు ఒక కేసీఆర్ ఏం తీసుకున్నాడు ఈ దేశంలో తీసుకున్నాడు వాడు. వాజ్పేయి నిన్న ఆయనకు 372 మంది వచ్చినాక కూడా శివసేన నుంచి నాయకుడు తీసుకొచ్చి మినిస్టర్ చేయలేదా? ఎందుకు ఇచ్చాడు? అంటే అట్లా ఉంది సార్, ఆ ప్రావిజన్ ఉంది ప్రభు, ఆ ప్రావిజన్ ఉంది, చేస్తా ఉన్నారు. అంతేగాని భయంతో ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంది టీఆర్ఎస్ కి? నాకు అర్థం కాదు. తెలంగాణలో టీడీపీ లేకుండా చేయాలని ఎందుకు? టీడీపీ ఎవరు చేస్తున్నారు సార్? వాళ్ళది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు చేసుకుంటారు? మొన్న వచ్చిన చంద్రబాబు నాయుడు ఒక సీట్ వచ్చింది, పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అండి? దానికి మేమేమన్నా మేమైనా అడ్డుపడ్డామా? ఎవరైనా ఓటే వద్దన్నావా? మాకేసే ట్యాంపరింగ్ ద్వారా వచ్చిందని అంటున్నాడు ఆయన. ట్యాంపరింగ్ ఏంది? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని కదా ఇప్పుడు నోరు ఉన్నది ఏదైనా మాట్లాడవచ్చు. ఆ నారకకి ఏమైనా ఇది ఉందా? రాడో ఏదైనా ఉంటే అది ఎవరైనా చెప్తే ట్యాంపరింగ్ చేసి ఎలక్షన్ గెలిచారంటే ఏమంటే వాళ్ళకి ఆ సీట్ కూడా రావద్దు కదా ట్యాంపరింగ్ చేస్తే? అలాగదు. వాళ్ళు గెలిచిన దగ్గర ఏమో ఎలక్ట్రానిక్ మిషన్స్ చాలా బాగా పనిచేస్తున్నట్టు ఆంధ్రాలో కూడా వాళ్ళు ఎలక్షన్ ఓటింగ్ సిస్టమ్ అట్లా ఉంటుంది ట్యాంపరింగ్ అది అది ఎలక్ట్రానిక్ ఓటింగ్ కంప్లైంట్ చేసింది తెలుగుదేశం కూడా. సార్ ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారండి? ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? రేపు మేము అన్ని ఓడిపోయినా కూడా మేము ఏదో మాట్లాడవలసి వస్తుంది. అంటే నంబర్ ఆఫ్ ఓట్స్ ఒక పోలింగ్ స్టేషన్ లో పోలైన వాటికంటే మీ ఈవీఎం లో ఎక్కువ ఎట్లా కనపడుతున్నాయి? దానికి సమాధానం స్టేట్కి చెప్పండి. ఎవరైనా మాట్లాడితే చెప్పండి. 554 ఓట్లు పోల్ అయితే 980 ఓట్లు ఎట్లా పోల్ అయితే? కాబట్టి అమెరికా లాంటి దేశాలు తెలుసుకుంటారు, అందుకే ఈవీఎం నమ్మట్లేదు వాళ్ళు. సీల్ ఫస్ట్ మీకు తెలుసా, సీళ్లు ప్రైవేట్ కాంట్రాక్టర్ ని పిలిపించి కాంట్రాక్టర్ తోనే ఎలక్షన్ కమిషనర్ అని అర్థం ఉందా అండి? ఆ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి గారు ఒక బీజేపీ ఎమ్మెల్యేని, ఎలక్టెడ్ ఎమ్మెల్యేని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేని, నువ్వు ఎక్కడ పుట్టినావు, ఆంధ్రలో పుట్టినావా, తెలంగాణలో పుట్టినావా, ఏం మాట్లాడతాడు నువ్వు అని బెదిరితే అన్నాడు. కానీ ఒక అధికారి ఎలక్షన్ కమిషనర్ ఒక శాసనసభ్యుడిని ఆ విధంగా అనొచ్చా? రైట్, ఓకే. లేదా ఇప్పుడు ఎలక్షన్ కు ప్రొసీజర్ ఉంటది, ఓ ఏజెంట్ ఉంటాడు. ఏం ప్రొసీజర్ అండి? అందరు జెండాలు మూడవీకెండ్రు, పోస్టర్ తీసిండ్రు, అన్ని మెట్రో రైల్ మీద కేసీఆర్ బొమ్మలు ఎట్టున్నాయండి? మీరేం పని చేసిండ్రు? మీరేం పని చేసిండ్రు? అరే మీరు, మీకు అధికారం లేదా? మీకు లా లేదా? చట్టం లేదా? మేడం అంత ఎలక్షన్ మేము నడుస్తామా? ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఎలక్షన్లు, ఎలక్షన్ ఎలక్షన్ పరిధిలో ఉంటుంది. మీరు 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 ఇట్లా మాట్లాడుతున్నారండి? వినండి, నేను అపోజిషన్ లేకుండా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు ఇబ్బందికరంగా ఉంటారంటే ఏజెంట్ ఉంటారు, ఏజెంట్ సీల్ పెట్టాలి, ఏజెంట్ సీల్ పెట్టకపోతే ఆడ ఆబ్జెక్షన్ చేస్తారు, నా సీల్ లేదని ఎలక్షన్ ఆపుతారు. ఆ చేతగానటువంటి వాళ్ళు మీకేం ఎలక్షన్ కొట్లాడదామంటున్నా? నాకు అర్థం కాదు ఇక్కడ పద్ధతి. అడగదు ఇప్పుడు ఈ తెలంగాణలో అపోజిషన్ లేకుండా చేయాలని సార్? ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఎట్లా ఉంటుంది? కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని వందల సంవత్సరాలు కొట్లాడుతుంది, ఒక్క సీటు గెలవకుండా వాళ్ళు ఉంటారు ప్రజాస్వామ్యంలో, వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళ సిద్ధాంతాలకు ఉంటారు. ఎవరు తీసేస్తారండి? ఎవరి హక్కు అది? ఇప్పుడు ఇక్కడ ఏం చేయమంటున్నావు టీడీపీ? నాకు అర్థం కాదు కొమ్మినేని గారు, ఏం చేయాలి టీడీపీ? కొడుకు ఈడ ముఖ్యమంత్రి, తండ్రి ఈడ ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉంటే వచ్చిపోవడం మనండి, మేమే వద్దంటలేము. కొడుకేమో ఈడ పుట్టిన అంటాడు, నేను ఇక్కడ వాడిని అంటాడు. ఇదే మాట విజయవాడలో పోయి చెప్పమంటున్నాను నేను. విజయవాడలో ఈయన కొడుకు పోయి చెప్పాలి, మా ఈ రెండు పార్టీలు ఇక్కడ, నేను ఈ పార్టీకి నాయకత్వం ఇస్తాను, మా నాన్న అక్కడ నాయకత్వం వస్తారు, నేను ఆంధ్రలో పుట్టినా కానీ ఆంధ్రకు నాకు సంబంధం లేదని చెప్పమని వచ్చి పోరాడు మనం. అది పోరాడారు, పోతే ఇక్కడికి వచ్చి మీరు ఒకటి అన్నారు. ఎవరు చేస్తున్నారు సార్? మీరు గమనించాలి, కొడుకు తండ్రి ఇద్దరు వచ్చి ఓ 2-3 రోజులు ఎలక్షన్లో ప్రచారం చేశారు. అప్పుడు మేము పార్టీని తీసేస్తామనేటువంటి వాగ్దానం చేయలేదు కదా, ప్రజలు తీసేస్తున్నారు కదా. ఒక ఓటేసి ఒక సీట్ వచ్చిందంటే ప్రజలు తీసేయకపోతే మేము తీసేస్తున్నామా? ఏం చేయమంటే బలమైన ఇప్పుడు బలమైనటువంటి ప్రతిపక్షం ఇప్పుడు వచ్చే వాళ్ళకు దారి ఉందా? మేము ఒకటే అనుకోండి, తెలంగాణలో ఎవరైతే తప్పు చేసిరో గతంలో తెలంగాణకు ఎవరు సహకరించలేదో మంచి వాళ్ళు అయి వస్తే స్వీకరించాలి. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు ఇప్పుడు ఉద్యమ పార్టీ కాదు మేము. ఆ రోజులో ఉద్యమంలో ఎవరు పనిచేయలేదో తిట్టాం, తిట్టిపోసుకున్నాం, పుట్టబోయినాం, అన్ని రకాలుగా చేసాం. ఇవాళ ఎవరైనా కరెక్ట్ ఉంటే తీసుకుంటారు దాంట్లో పార్టీలో. నేను అనేది మీరు గమనించిన ప్రజాస్వామ్యంలో ఇది ఎందుకు ఉందని అడుగుతున్నా. నేను కూడా సంతకం పెడతా రావద్దని మీరు ఏదైనా రాంబాబు గారు ఖమ్మం నుంచి లైన్ ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. హలో,
నమస్కారం కుమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఒక ఇష్యూ సార్, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోకైనా పోవచ్చు, అది కరెక్ట్. అయితే పోయేవాళ్ళు పార్టీకి రాజీనామా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొత్త టెక్నిక్లు వచ్చినాయి కదా, కొత్త టెక్నిక్లు వచ్చినాయి, ఎట్ట రాజీనామా చేయకుండా చేయొచ్చు అన్న దాని మీద ఇప్పుడు ఏపీలో కానీ ఇక్కడ కానీ అట్లాగే అక్కడ బీజేపీ కానీ కొత్త కొత్త సిద్ధాంతాలు అమలు చేస్తున్నారు. బీజేపీ కూడా ఏం అతీతంగా లేదు. బీజేపీ లేకి ఒక పార్టీలో ఉన్నటువంటి మూకుమ్మడిగా ఎమ్మెల్యేలందరూ వచ్చారండి. సత్యనారాయణ రాజు గారు ఎట్లా చేయలేదు, రాజీనామా చేసాం సత్యనారాయణ గారు స్వతహాగా మీరు ఆలోచన చేయండి. ఆయన అధికారం కోసం వచ్చాడా? ఎవరు ఎవరి కోసం? మా ప్రాంతంలో ఏమన్నా మిత్రపక్షం మేము కాంగ్రెస్ ఇతర పార్టీల ఎమ్మెల్సీలు ఏపీలో టీడీపీలు ఎట్లా చేరారు, మళ్ళీ ఇప్పుడు జమ్మలమడి ఎమ్మెల్యేని ఎట్లా చేర్చుకోవాలని ప్రయత్నం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడదాం, ఇంకో విధంగా మాట్లాడదాం. ఇప్పుడు కేసీఆర్ గారు అదే మాట ఆయన చెప్పారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందరగా చేరింది అంటే మనం ఈ రోజు అంతా ఇంత ఆయన నిలిచిండేవాళ్ళం. నేను ఎప్పుడు గెలుస్తాం ఆయన తప్పేని మేము అంటాం. నేను కూడా విశ్వాసం ఉంది వరకు 34 సీట్లు వస్తాయని టీడీపీకి గారి యొక్క వాదనలో మనం ప్రతిరోజు గాంధీ కూడా చేరుతా అన్నాడు కదా, అదేదో ఆయన ఆ రోజునే చేరుతా అన్నాడు. మరి దాన్ని ఎవరేం చేస్తారు? మీరు చెప్పేది ఊరికే ఊరికే రాగేస్తున్నారా మీరు? మైండ్ గేమ్ అని చెప్పారు కదా, మైండ్ గేమ్ అని ఆడుతున్నారు. ఏ మైండ్ గేమ్ అంటే ఆయన మాట్లాడుతూ మీటింగ్ పెట్టుకున్నాడు. నేను మాదాపూర్ ఇన్ఛార్జ్ ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. ప్రతిపక్షాలను తుడిపేయడం అనేది సాధ్యం కాదు, ఒకడు కాబట్టి ఇంకొకటి పుట్టుకొస్తారు. మేము ఎక్కడైనా చెప్తే మాట్లాడండి. కేసీఆర్ గారు టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా మాట్లాడితే చెప్పండి, చూసేస్తాం కొట్టేస్తాం. ప్రజలు చూసేస్తున్నారు. మాట్లాడండి సార్. ఏం లేదు సార్, మా రమేష్ నాయుడు బీజేపీ గారికి ఎవరు లోకేష్ సలహా అండి. ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ సారీ ట్యాంపరింగ్ జరిగింది అంటారు కదండి ఎలక్షన్లలో, వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది అండి. ఎప్పటికీ వాళ్ళు అధికారంలో ఉండొచ్చు, మోడీ అయినా చంద్రబాబు అయినా అదే ట్యాంపరింగ్ చేసి వాళ్ళు అట్లా అనుకుంటే. రమేష్ నాయుడు గారిని అడుగుతున్నాండి సలహా. నేను అనలే మిత్రమా, ట్యాంపరింగ్ గురించి నేను మాట్లాడలేదు. విద్యాసాగర్ ఇందాక జనక్ ప్రసాద్ గారు విషయం వివరించి చెప్పారు. 4 చోట్ల 550 ఓట్లకు గాను 6950 ఓట్లు పోలేయాయి, అది ఎలా సాధ్యమైంది, ఒక చాటు కాదని చెప్పి చెప్పారు. మీరు అడిగింది అంటే కూడా అర్థం ఉంది. అట్లా అని చెప్పి అనుమానం వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. రైట్, హలో రైట్. ఇక ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత చంద్రబాబు గారి ఎస్సీ వ్యాఖ్యలపై కలకలం రేపుతోంది, దాని మీద చర్చలోకి వెళ్దాం. ఇప్పుడు వచ్చిన